హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మనకు IIITకి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మనకు ఉండబోతుంది అనమాట. కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీప్గానే ఉంటుంది కాబట్టి ఒకసారి క్లియర్గా అయితే వినండి. వీడియో అయితే క్లియర్గా వినమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఎవరైతే IIIT కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే క్లియర్గా వినమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మెయిన్గా IIIT కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే ఇవాళ ఒక PDF అనేది వాళ్ళైతే రిలీజ్ చేశారనమాట. ఇందులో వన్ బై వన్ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకేంటంటే IIIT ఎగ్జామ్కి ఎవరెవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో వాళ్ళ అందరికీ మనకేంటంటే కౌన్సిలింగ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ కేవలం మెరిట్ మాత్రమే ఒక లిస్ట్ అనేది వస్తుందన్నమాట. కేవలం ఆ లిస్ట్ ప్రకారమే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఓల్డ్ వీడియోస్లో కూడా చూడొచ్చు, నేను ర్యాంక్స్ అనేవి రిలీజ్ అవ్వవు అని చెప్పాను. ఇప్పుడు మనకి ర్యాంక్స్ కూడా రిలీజ్ అవ్వలేదనమాట. కంప్లీట్గా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే, మనకు ఈ యొక్క టాప్ మెరిట్ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది మనకైతే వీళ్ళు చెప్పినట్టు మనకు 24th December అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. అంటే 2020 December 24th మనకి ఎవరైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది మనకు రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పెషల్ కేటగిరీ పీపుల్ కాదు. స్పెషల్ కేటగిరీ ఎవరెవరు వస్తారంటే, మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ, NCC కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఏవైనా మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసింటారు కదా, మాకు సోన్సో సర్టిఫికేట్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉంటుందన్నమాట. వాళ్ళ పేర్లు కాకుండా మిగిలిన ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళ లిస్ట్ అయితే మనకు 24th అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. కేవలం ఆ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే IIIT కౌన్సిలింగ్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఆ డేట్స్ అయితే వన్ బై వన్ ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది కదా, మనకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ వాళ్ళు కాకుండా లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా. ఆ లిస్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు వెళ్ళాలంటే 4th 1 2021, అంటే 2021 January 4th నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడు వరకు, January 2021 12th వరకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మనకి ఎక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ RGUKT నూజివీడ్ క్యాంపస్ అని ఒకటి ఉంది, దాంతోపాటు ఆర్కే వ్యాలీ క్యాంపస్ అని ఇంకోటి ఉంది. ఈ 2 క్యాంపస్లో మనకైతే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 2 దాండల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అనేది మీరు అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇది ఎవరికంటే, ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి ఇదనమాట, అది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇక స్పెషల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేటప్పటికి మనకు, ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర క్యాప్ సర్టిఫికేట్ ఉంది అని మీరు చెప్పినట్టయితే, మీరు 28th నుంచి 2nd లోపలైతే కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలా లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందని మీరు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, సేమ్ మీరు కూడా 28th నుంచి 1st జనవరి 2021 ఉందో ఆ రోజు వరకు అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. దాంతోపాటు మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే మనకు 2nd అయితే వెళ్ళాలన్నమాట. అంటే 2 జనవరి 2021 అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా NCC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే మనకు 28th నుంచి 1 జనవరి 2021 ఈ డేస్లో మీరు ఎప్పుడన్నా అని వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక ఫర్దర్గా సీట్స్ అలాట్మెంట్ దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే రావాల్సి ఉందనమాట. అంటే అది ఎప్పుడు వదులుతారు మనకైతే తెలియదు. బట్ ఏంటంటే, మన క్లాస్ వర్క్స్ వచ్చేటప్పటికి మనకు 18th నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయని వీళ్ళు ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనకు ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఈ PDF అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకున్నట్టయితే మీకు క్లియర్గా అనేది డేట్స్ అనేది ఉంటాయన్నమాట. మెయిన్గా RGUKT సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మరి ముఖ్యంగా కామెంట్స్ అన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నట్టయితే వాటన్నింటినీ కలిపి వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మెయిన్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.